నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలో ప్రజాగళం ఎన్నికల సభ విజయవంతమయ్యింది. ఈ సభకు నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలు హాజరయ్యారు. వారికి సంఘం బీసీ కాలనీ వద్ద టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వారికి అడుగడుగున టీడీపీ నాయకులు ప్రజలు నీరాజనం పట్టారు. ర్యాలీలో టీడీపీ నాయకులు గునుపూడి గిరి, కావలి బాలసుబ్రహ్మణ్యంలు గజమాలలతో సత్కరించారు. అనంతరం వారు ప్రజాగళం వేదికకు చేరుకుని ప్రసంగించారు. వేమిరెడ్డి ఆనంద సమక్షంలో వైసీపీ నుండి 500 మంది ముఖ్య నాయకులు టీడీపీ పార్టీలో చేరారు. వారందరికీ టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. మంచి పాలన అందించే నాయకులను ఎన్నుకోవాలని, దోపిడీ చేసే వారిని తరిమికొట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆనం కైవల్యారెడ్డి, ఆనం రంగమయ్యూరెడ్డి, కిరా కార్పి, కర్ణాటి రవీంద్రారెడ్డి, కోటు కరుణాకర్ రెడ్డి, సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, షేక్ బాబు, సూరా శ్రీనివాసులురెడ్డి, శేఖరయ్య, కాకుమధు, రఘురామయ్య, శ్రీనివాసులు యాదవ్, శ్రీనివాసులురెడ్డి, బీజేపీ నాయకులు కర్ణాటి ఆంజనేయులురెడ్డి, కాకు విజయలక్ష్మి, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ మర్చిపోయి ఉండొచ్చు, పాత రోజుల్లో మీకు గుర్తు చేసుకోండి. సంఘం కి ఒక పేరు గల ఊరిది. ఇప్పుడు ఈ రోజు చూస్తే, ఈ జనం చూస్తుంటే నాకు మేమిద్దరం గెలిచినట్టే ఉంది, కానీ గెలుపనే ఈ రోజు అనిపిస్తుంది జనం చూస్తుంటే. అంటే ఈరోజు రామనారాయణ అన్న గురించి చెప్పాలంటే 3,600 కోట్లు ఆత్మకూరికి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టి ఆత్మకూరిని సంఘం, అప్పుడు సంఘం కూడా ఉన్నట్టుందంటారు. ఆత్మకూరిని ఎంత అభివృద్ధి చేశాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు చూడాలంటే ఈ 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చూశారు? ఏమి చూడలేదు. రేపు ముందుకి 5 సంవత్సరాలు మీరు అభివృద్ధి చూడాలంటే మన రామనారాయణ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. సో నేను చెప్పేది ఒకటే, ఈరోజు అనుభవ గల వ్యక్తి. సో మీరందరూ కూడా రామనారాయణకి ఓటేసి గెలిపించాలా. అట్టే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నిలవడి నుంచి గెలిపించాలని కోరుకుంటున్నాను. కూడా తప్పు చేశాం అన్నాడు. వీళ్ళేదో ఉద్ధరిస్తారు, మన నెత్తిని పాలు పోస్తారనుకుంటే నెత్తిని బోజ తల్లిపోయారు. నాయన ఇప్పుడు ఆలోచించేయండి, కనీసం పెన్న నీటితో మనమేమి పన్నీటితో కడుక్కోవాలి, పక్కన ఉన్న పెన్న నీటితో ఆ బోజ కడుక్కొని చేసిన తప్పిదం బుద్ధి వచ్చిందిరా దేవుడా అని ఒక మంచి ప్రజాస్వామ్య పరిపాలనకి అద్దం పట్టే విధంగా రేపు జరగబోయే సంగ్రామంలో సైకిల్ గుర్తుకు ఓటేయండి. 9 కూటమి అభ్యర్థులను గెలిపించండి. సోదరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఢిల్లీలో ఉన్న పార్లమెంటుకు పంపిద్దాం. అమరావతిలో ఉన్న శాసనసభకి మీ ప్రతినిధిగా నేను వెళ్తాను. ఈనాడు సంఘంలో జరిగిన అభివృద్ధి మరింత చేయడానికి ప్రయత్నం చేస్తాం, సాధిస్తాం. అంతే తప్ప ఇటువంటి దుర్మార్గుల, దోపిడీ దుష్టుల దగుల్బాజి విధానాలకు మాత్రం మేము తల వంచము అని చెప్పి, ఇటువంటి పరిస్థితులకి మేము ఎదురైంది పోరాటానికే ఇవాళ సిద్ధపడుతున్నాం. రేపు ఇటువంటి వాళ్ళని కూకటి వేళ్లతోటి పికరించి పారేసి ప్రజాస్వామ్య రక్షణే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉమ్మడి కూటమి నాయకత్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా సస్య శ్యామలంగా ప్రతి ఇల్లు కలకలలాడే విధంగా, ప్రతి ఇంటి గడప పచ్చటి తోరణాలతో వెలుగులు చెందే విధంగా చేసేటువంటి ప్రయత్నంలో మాకు తోడుగా నిలవండి, మాకు అండగా నిలవండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఒక్కసారి
మా కూటమికి ఓటేసి చూడండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.